సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. మద్యానికి బానిసై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మహిళా సంఘాల నేతలు అన్నారు. గ్రామంలో మద్యాన్ని అమ్మితే సహించేది లేదని తేల్చి చెప్పారు. వెంటనే మా రాజకపేట గ్రామంలో మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. ఏందమ్మా ఇంతమంది కలిసారు ఇక్కడ ఏం కమానం? ఇక్కడ ప్రమాదం, మందులు అమ్ముతాండ్రు, మందులు అమ్మి మా ఇళ్ళల్లో గొడవలు చేస్తాండ్రు, ఇళ్ళల్లో బీరువాళ్ళు కొడతాండ్రు, ఫ్రిడ్జ్ వాళ్ళు కొడతాండ్రు, మమ్మల్ని పొట్టు పొట్టు కొడతాండ్రు. ఎక్కడేం లేకుంటే పుస్తలు అమ్ముకో తాగేటట్టు అన్నారు. ఇప్పుడు ఇంట్లో కంటే మాత్రం వశం అయితే లేదు. మరి మేము ఉంటామా? మరి లేకపోతే మేము చెప్పమా? ఇది రాజక పేట, రాజక పేట మేము ఉండవలసింది లేదు. మొత్తం అయిపోయింది. టిక్కెట్ పెట్టుకున్నట్టు మందులు అమ్ముతాండ్రు, ఇవో పెద్దలు అమ్ముతండి, ప్రభుత్వమే ఇంటింటికి మద్యం కలుస్తా అని చెప్పింది. మీరు దానికి చెప్పండి, వీలు కాదు. ఎందుకు మీ ప్రభుత్వం ఏమడుగుతారు? ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకోరు? ప్రభుత్వానికి మేము ఇళ్ళకు మా ఇళ్ళలో ఆధారం అయిపోతుంది. మొత్తం అవుతాను కళ్ళు ఈ మందులు మొత్తం అడవుడు అయిపోతుంది. మాకు ఉన్న తరం అయితే లేదు. మేము పట్నాలు గేట పోరడు ఇళ్ళ సచ్చిపోయేటట్టు చేసిండు. కొద్దికి పట్నాలు గేట పోరడు సచ్చిపోయేటట్టు చేసిండు. పట్టుకొచ్చడం ఇంతవరకు కాలికి రాలేదు. ఇంత కొద్దిగా పిలిచి మొత్తం అడవుడు అయిపోయింది. ఊరంతా మాకు ఉన్న తరం అయితే లేదు. కేసీఆర్ మీరు ఏమడుగుతారు? మధ్యాహ్నం కేసీఆర్ ను మందు మాత్రం దయచేసి, మందు మాత్రం కేసీఆర్ సార్ నువ్వు మందు మాత్రం పంచాయి బియ్యాలి ఉంది. మరి నువ్వు గెలిచేదాకా మేము ఓట్లు ఓట్లు నువ్వు సార్ గెలవాలనుకున్నావు. నువ్వు గెలిచినాక మొత్తం అడవుడు అయిపోయింది. మందుల గురించే గెలిచినవా నువ్వు? మందుల గురించి గెలిచి మాకు మందుల మొత్తం మీద ఆదాయం ఉండదని, మాకు మందులు అమ్మి మా ఇంటి సంసారాలు తెలుగు చేయమన్నావా? మమ్మల్ని తెలుగు చేయమని మమ్మల్ని ఆడవాళ్ళని కావమంటున్నావా? ముదరాజ్యమే ఉండదా? ఆడోళ్ళు వద్దా? మరి ఆడోళ్ళు వద్దా అనుకున్నప్పుడు నువ్వు ఓట్ల గురించి నువ్వు గెలవాలని మేము అక్కలం చెల్లెళ్ళం నీకు సహకరించడం ఇచ్చినా కానీ నువ్వు మాకే మొత్తం ధర చేసి ఊరి మీద మొత్తం అందాము అమిపిస్తున్నావు. మరి అమిపించాక మమ్మల్ని చంపినాక నువ్వు రాజ్యం వేరు. మమ్మల్ని మాత్రం ఖచ్చితంగా చంపి మా ఇళ్ళలో మాత్రం మాకు ఉన్న తరం అయితే లేదు. మేము మాత్రం ఉంటాం. మేము ఇవో ఇట్లా రేపు ఎల్లుండి అమ్మితే మేము ఊళ్ళే మందు తెచ్చుకొని నీ పేరు మీద ఖచ్చితంగా చట్టం. మేము చిట్టి రాసి పెట్టి చట్టం. మేము మొత్తం జిల్లాల మీద కత్తున్నాయి. మొన్న మొగ లేడు సార్కున్న వాడు మొత్తం పేవుడు అయిండు. వాడు తలకాయ మొత్తం బలిపోయింది. ఇప్పుడు పట్టి కట్టించుకున్నాడు. ఆ పిల్ల తలకాయ దొరకపోత లేదు. సీస అందుకొని నా మీద కురకచ్చిండు. రోడ్డు కొన్న సీసతోని ఇసురు కొట్టుంటా నేను చత్తుంటే ఇంత తలిగింది. అది లారేట వచ్చింది సారు. నీ పాల్చండి నీ కాలు మొత్తాడు. ఎక్కడికి మందు రాకుండా చెయ్యి, మందు రాకుండా చెయ్యి. సైకిల్ చేయడు పడి ఏం చెయ్యడు? నేను సైకిల్ చెప్పొద్దు. సైకిల్ చేసుకుంటామంటే పుష్కర్ జిల్లా ఇస్తలేడు. నన్ను ఇంతకు నాని ఇస్తలేడు. నీ పేరు? మొమ్మల ఎల్లవ. ఎవరు? ఇంట్లో రాని ఇస్తలేడు నన్ను. ముట్టాతో ముడుకు నిన్న పండుగ కూడా వాడు అదే మాటలు చెప్తున్నాను.